ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి షుగర్ వ్యాధి కంట్రోల్ తప్పి ఎక్కువగా పోస్ట్లను చూసుకుంటే 180 కంటే ఎక్కువగా అంటే 200, 250, 300కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫాస్టింగ్లో కూడా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మందులు వేసుకుంటున్నా కానీ కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. ఇక షుగర్ తగ్గాలని తిండి తగ్గిస్తుంటారు, నీరసం వస్తూ ఉంటుంది. మరి నీరసం రాకుండా మంచి ఆహారం తింటే షుగర్ పెరుగుతూ ఉంటుంది. మందులు పెంచుకుంటూ వెళుతుంటే ఇంకా కష్టమని కాస్త ఏదో ఉన్నా పెద్ద ఇబ్బంది లేదులని గెంటేస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి షుగర్ వ్యాధిని కాస్త వెంటనే కంట్రోల్లోకి తీసుకురావాలి అంటే మీరు తినే ఫుడ్లోని నేను చెప్పే పొడిని కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే ఇప్పుడు వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి రీజ్ అవ్వకుండా తగ్గటానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది మీరు ఎలా ఏ పొడి అనే విషయానికి వస్తే పచ్చి పనసకాయ పొడి. అలాగే దీనికి తోడు ఎవరికన్నా మలబద్ధకం కూడా ఉంటే, షుగర్ ఉన్న వారికి కూడా కాస్త మలబద్ధకం ఉన్నా లేదా మలబద్ధకం మాత్రమే ఉన్న షుగర్ లేకుండా వారు కూడా ఈ పచ్చి పనసకాయ పొడి కనుక వాడుకోగలిగితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే దీన్ని ఈ మధ్య మార్కెట్లో బాగా ఒక 1.5 సంవత్సరాల క్రితం మనం డయాబెటీస్ భలే తగ్గుతున్నది పచ్చి పనస పొడి అని చెప్పిన తర్వాత నుంచి మార్కెట్లోకి చాలామంది పచ్చి పనసకాయ ముక్కలు కోసేసి దాన్ని ఎండపెట్టి సోలార్ డ్రైయింగ్ చేసి పౌడర్ చేసి అమ్ముతున్నారు. ఇది సంవత్సరం పొడిగినప్పుడు దొరికేటట్టు సీజనల్గా వచ్చేదాన్ని స్టోర్ చేసి అట్లా పెట్టి అమ్ముతున్నారు. ఈ పచ్చి పనస పొడి మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో సుమారుగా 30% పైగా ఫైబర్ ఉంటుంది ఈ పొడిలో. అంత ఫైబర్ ఉండటం వల్ల అటు కాన్స్టిపేషన్కి ఇటు డయాబెటీస్కి రెండు రకాలుగా ఇబ్బంది లేకుండా భలే కంట్రోల్లోకి రావడానికి ఉపయోగపడేటట్టు ఈ ఫైబర్ చాలా పెద్ద సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఈ పచ్చి పనస పొడి ఇప్పుడు చాలామంది న్యాచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ని పెట్టి స్టోర్స్ రూపంలో పెట్టి అందిస్తున్నారు కదా, అలాంటి చోట్ల ఇప్పుడు అందరూ పచ్చి పనసకాయ పొడులు మీకు పెట్టి అమ్ముతున్నారన్నమాట. చాలా చోట్ల 100 షాపుల్లో ఇలాంటి వాటిలో స్టోర్స్లో దొరుకుతున్నది. అలాంటి చోట మీరు తెప్పించుకునే ప్రయత్నం చేయండి. దాన్ని ఏ రకంగా మీరు వాడుకుంటే ఇది మంచిదో తెలియచేస్తాను. మొదటి రకంగా అయితే డయాబెటీస్ ఉన్నవారికి కూడా అట్లాగే మలబద్ధకం ఉన్నవారికి కూడా కూర ఎక్కువగా తినాలి. కూర ఎక్కువగా తినాలంటే అన్నంలో మనం తినలేం, పుల్కాల్లో తినగలుగుతామని చెప్తాం. అందుకని పుల్కాలు మల్టీగ్రెయిన్ పిండితో చేసుకుంటాం. అన్పాలిష్డ్ ధాన్యాలతో మనం పుల్కాల పిండి ఆడించుకుంటే ఫైబర్ బాగుంటుంది, పోషకాలు బాగుంటాయని మనం అనుకుంటాం కదా. అలాంటి పుల్కాలు తయారు చేసుకోవడానికి పిండి తడిపెట్టుకునేటప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు ఇంత మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నారు, దానికి అంత పనసపొడి కూడా కలుపుకోండి. దీన్ని కలిపేసేసి తడిపి పెట్టేసేసి ఒక గంట నానిన తర్వాత మీరు పుల్కాలు అట్లా చేసుకుంటారు కదా రొట్టెలు, ఈలోప ఆ తడిపెట్టాక పిండి కొంచెం మెత్తబడి పుల్కాలు గుల్లకు వస్తాయి కదా, అలా చేసుకుని ఇందులో కావాలంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలంటే మెంతు ఆకులు గిల్లేసేసి ఈ పిండిలో వేసేసుకోండి. కంపల్సరీ ఇది మలబద్ధకానికి కానీ చాలా మంచిది, డయాబెటీస్కి మంచిది. మెంతు ఆకు వేస్తే ఈ పనస పొడి యొక్క రుచి ఈ మెంతు కూర పట్టేసరికి చాలా బాగుంటుంది అన్నమాట. మెంతు కూర వేసి ఇట్లా తడిపేసేసి పెట్టేసుకుని దీన్ని పుల్కాలుగా చేసుకుని 2 పుల్కాలు పెట్టుకోండి. ఎక్కువ అక్కర్లా, 1 లేదా 2 చాలు మ్యాక్సిమం. ఇలా పుల్కాలు కనుక చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది జొన్న రొట్టి రాగి రొట్టి చేసుకునేటప్పుడు ఆ జొన్న పిండిలోనైనా రాగి పిండిలోనైనా ఈ పనస పొడి కలుపుకునైనా ఇట్లా చేసుకోవచ్చు. 1 రొట్టె 2 రొట్టెలు ఇలా కలుపుకుని అంత పిండి వాడుకోండి. ఇక దీనితో పాటు ఇక 2వ రకంగా పనస పొడిని మీరు ఎట్లా వాడచ్చు, కూరలు వండుకుంటారు. ఆ కూరల్లో ఇక లాస్ట్లో 5-10 నిమిషాలు దింపబోయే ముందు 1-2 స్పూన్లు పనస పొడి మీరు తినే కూరలో కావాలంటే వేసి సపరేట్గా తీసి దాంట్లో పొయ్యి మీద కలపమనండి. 2 స్పూన్లు 3 స్పూన్ల పొడి అయినా ఇట్లా వేసుకుంటే చక్కగా అంతా ఆ పొడి చక్కగా గొజ్జుగా గ్రేవీగా బాగుంటుంది అన్నమాట మీకు. అందుకే అది గ్రేవీగా వస్తుంది. పనస పచ్చి పనసకాయ ముక్కలతో కూరలు బిర్యానీలు చేసుకుంటాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పొడి ఉడికేసరికి కూడా చాలా రుచిగా ఉంటుంది మీకు. లాస్ట్లో 5 మినిట్స్ కంటే ఎక్కువ అక్కర్లా,
5-7 minutes దింపే ముందు అట్లా వేసేసి కర్రీ వండుకుంటారు. ఆ కర్రీని మీరు ఇంకోటి కూడా బీరకాయ సొరకాయ ఇట్లా కూరగాయలు వండుకునేటప్పుడు తొక్కలు తీయకుండా తొక్కలతో పాటు వండుకోండి. ఇటు మలబద్ధకానికి మంచిది, లేత కూరగాయలన్నీ సొరకాయ కానీ ఇట్లా అన్నీ అట్లా వండుకుంటే అరటికాయ కానీ చాలా మంచిది అన్నమాట. ఇలా వండుకునేటప్పుడు ఈ పొడి కూడా వేసి వండేసుకోండి. ఇలా పుల్కాలు కూరల్లో కనుక ఈ రూపాల్లో మీరు వాడుకోగలిగితే చాలా మంచిది అన్నమాట. పచ్చి పనస పొడిని ఈ 2 రూపాల్లో వేసుకుని 2 పూట్ల మీరు వాడుకోవచ్చు కావాలంటే. మరొక రూపం ఏంటంటే మీరు ఎప్పుడన్నా దోశలుగా పోసుకుంటూ ఉంటారు, ఇంకేదన్నా అట్లా అట్లా వేసేటప్పుడు కావాలంటే ఆ పిండిలో ఇంత పనస పొడి కూడా వేసేసి కలిపేసి పుల్ల మధ్యలో పుల్ల పెరుగులు అట్లా నానబెట్టేసి ఉంచుకుంటే బాగుంటుంది, అది పీల్చుకుని చక్కగా ఉంటాయి. దానికి తగ్గట్టు కలుపుకొని దాంతోపాటు కలిపి పోసేసేయండి, అయిపోయి అట్లా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మీకు అంటే మలబద్ధకానికి డయాబెటీస్ ఉన్నవారికి 2-in-1 లాగా ఇది బాగా పనికొస్తుంది. ఇది లాభం ఏమి ఇస్తుంది అంటే ఈ 30% ఫైబర్ ఉంటుంది కదండి పనసకాయ సెలక్షన్లో, తీసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఏ వయసు కాయ తీస్తున్నారా, కొంచెం పనసకాయ ముదిరిందా, కొంచెం లేతగా ఉందా, మధ్యస్థంగా ఉన్న దాన్ని బట్టి ఫైబర్ పర్సంటేజ్ కొంచెం 5% అటు ఇటు అవుతూ ఉంటుంది. కాబట్టి యావరేజ్ 30% ఉంటుంది. దీన్ని 3 రూపాయలు ఇట్లా వాడటం ద్వారా ఎందుకు షుగర్ తగ్గుతుందంటే ఇందులో ఉన్న పీచులు మీరు తిన్న ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ ఏదైతే ఉందో అది ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల స్లోగా డైజెషన్ అవ్వటం, గ్లూకోజ్గా మారటం, మారిన తర్వాత కూడా ఈ గ్లూకోజ్ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్లకుండా దాన్ని గేట్లు వేసి లాకుల దగ్గర నీళ్లు స్లోగా కొద్ది కొద్దిగా అట్లా రిలీజ్ చేస్తారండి, అట్లా గ్లూకోజ్ని ప్రేగుల్లోకి స్లోగా రిలీజ్ చేసేస్తుంది అన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ స్లోగా వెళతాయి కాబట్టి బర్న్ అయిపోతూ ఉంటాయి, కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగడానికి అవకాశం అస్సలు లేదన్నమాట మనకు అట్లా చూస్తే. అందుకని ఈ విషయంలో మనకి త్వరగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫైబర్ కూడా నీటిని పీల్చుకుని ఉబ్బి ఇక మలం గట్టిగా ఉండాల్సింది పోయి మెత్తగా సాఫ్గా ఇక గట్టి పడదు, ఫ్రీగా స్పీడ్గా మూమెంట్ వచ్చేస్తుంది అన్నమాట. మోషన్ కూడా బాగా అవటానికి అవకాశం ఈ ఫైబర్ వల్ల కలుగుతుంది అన్నమాట. గుడ్ బ్యాక్టీరియాలు కూడా బాగా పెరుగుతాయి దీన్ని ఇట్లా వాడుకుంటే. అందుకని రోజు ఈ 3 రూపాయల్లో మీరు ఇట్లా కూరల్లో కూడా 2 పూట్లు ఇట్లా వాడుకుంటే మంచిదని, డయాబెటీస్ ఉన్నవారికి ఇట్లాగ మలబద్ధకం ఉన్నవారికి చాలా చక్కటి ఫలితాలు పచ్చి పనసపొడి ద్వారా పొందగలుగుతారు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.